हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल फार्मर शिवा। फ्रेंड्स, मनमे लास्ट टाइम अच्छे एक्सचेंज मैं ट्रैक्टर एक्सचेंज वीडियो पेटा कदा, सो दाक चाल कामेंट जरिए फ्रेंड्स एंटे अना ट्रैक्टर एमसर यह ट्रैक्टर एम लेकिन इतनी मैलेज इवेद कदा मैलेज इच्छे बंसा चाल कामेंट जरिए। सो एंटे कामेंट अट्ठी रिप्लाई इच्छा का दाखी ओवराल मैं वीडियो इदा से नोज वीडियो दीना फ्रेंड्स कोई वाइस अच्छे क्लारी रात मन फोन रिकॉर्ड मन दर मैक लेटी ఏంటంటే మీరు ఇచ్చిన కామెంట్లకు ఇంకా నేను ఈ ట్రాక్టర్ ఏం తీసుకోవాల్సి వచ్చింది, అసలు నేను ఫస్ట్ ట్రాక్టర్ అదే నేను తీసుకోవాల్సి వచ్చింది అయితే ఈ వీడియోలో మీకు టోటల్గా చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇంకా మీరు ఏమైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ అయితే మనకు ఇంకా మరిన్ని వస్తాయి ఫ్రెండ్స్. పవర్ ట్రాక్ బండి తీసుకునేటప్పుడు అయితే నాకు ట్రాక్టర్ మీద పెద్దగా అనుభవం లేదు, అంటే మనకు తెలిసిన వాళ్ళు అయితే చెప్పడం జరిగింది పవర్ ట్రాక్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అయితే చెప్పడం వల్ల నేను పవర్ ట్రాక్ తీసుకున్నా. 2020 మేలను అయితే నేను పవర్ ట్రాక్ బండి అయితే తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఏమైందనంటే ఒక వన్ ఇయర్ దాకా అయితే మంచిగా నడిచింది ఫ్రెండ్స్. ఎక్కువ అందులో వచ్చే తరచుగా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆయిల్ సీల్ ప్రాబ్లం ఎక్కువ ఏంటంటే మనకు ఫ్రంట్ వీల్ మౌంట్ ఆయిల్ సీల్ కానీ లేకపోతే మనకు షాఫ్ట్ కాల ఆయిల్ సీల్ కానీ మెయిన్లీ మనకు పవర్ ట్రాక్లో ఫోర్ వీల్లో అంటే మెయిన్లో ఫోర్ వీల్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఆయిల్ సీల్ ప్రాబ్లం అయితే ఎక్కువ రావడం జరిగింది. టూ వీల్లో మ్యాక్సిమం అయితే టూ వీల్ సక్సెస్ అయింది. అయితే పవర్ ట్రాక్లో ఇంకా ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే హైడ్రాలిక్ హైడ్రాలిక్ అయితే మనకు లిఫ్ట్ కాకపోవడం కానీ లేకుంటే హైడ్రాలిక్ కొమ్మలు ఇరిగిపోవడం కానీ అయితే ఎక్కువ జరిగింది. అంటే నా వరకు అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్, అదైతే ఎక్కువ జరిగింది. అది ఫోర్ వీలర్ చెప్తున్నా, టూ వీలర్ అయితే సక్సెస్ కావచ్చు. ఫోర్ వీలర్ ఏంటంటే మనకి ఇంకొకటి ఎక్సెల్ ఎక్సెల్ వచ్చేసింది అంటే మనకు దానికి గ్రీసింగ్ కొట్టాలి. గ్రీసింగ్ కొడితేనే మనకి ఏంటంటే ఎక్సెల్ అనేది ఉంటుంది. నాకు ఎక్కువ ఏంటంటే ఎక్సెల్లో ప్లానటరీ ప్రాబ్లం వచ్చింది ఒకసారి. సో ఏంటంటే దానివల్ల చాలా డబ్బులు అయితే ఖర్చు అయ్యాయి ఫ్రెండ్స్. దగ్గర దగ్గర ఒక 40 నుంచి 50 వేల ఖర్చు అయింది. ఎక్కువ ఏంటంటే మెయిన్గా మనకు పవర్ ట్రాక్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఆయిల్ సీల్ ప్రాబ్లం ప్లస్ హైడ్రాలిక్ ప్రాబ్లం, ఈ రెండు అయితే నాకైతే ఎక్కువగా రావడం జరిగింది. సో దాని నుంచి అయితే నేను బయటపడాలని చెప్పేసి అయితే నేను దాన్ని ఎక్స్చేంజ్ పెట్టేసి మనకు జాండియర్ తీసుకోవడం జరిగింది. సో జాండియర్ ఎందుకు తీసుకున్నానంటే నేను పవర్ ట్రాక్ను నేను ఎక్స్చేంజ్ పెట్టి వేరే బండి తీసుకుందాం అనుకునేసరికి చాలా కంపెనీ వాళ్ళు అయితే వచ్చారు, వచ్చి మాట్లాడారు. సో వాళ్ళు చెప్పిన వాళ్ళ కంపెనీలో వాళ్ళ ట్రాక్టర్కి ఉన్నటువంటి స్పెషలైజేషన్స్ అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. సో నేను విన్నాను. అదేవిధంగా ఏంటంటే లాస్ట్ టైం కూడా మనకు ఎక్కువగా మనకు ఫస్ట్ పవర్ ట్రాక్ తీసుకున్నప్పుడు అయితే మనకు ఎక్కువ అనుభవం లేకుండే కదా. సో ఇప్పుడైతే కొంచెం మనకు ఎంతో కొంత అనుభవం అయితే రావడం జరిగిందని చెప్పేసి మనకు దగ్గర ఉన్న వాళ్ళతో ట్రాక్టర్ గురించి తెలిసిన వాళ్ళకైతే నేను కొంచెం మాట్లాడేసి ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి ట్రాక్టర్ ఏదైతే మనకు బెస్ట్ ఉంటుంది, ఇంకొకటి ఏంటంటే మనకు రీసేల్ వాల్యూ మన ట్రాక్టర్ తీసేయాలనుకున్నా కూడా మనకు రీసేల్ వాల్యూ దేనికి ఉంటుంది అని చెప్పేసి ఎక్కువగా నేను రీసెర్చ్ లెక్క అంటే మనకు తెలిసిన వాళ్ళను లేకుంటే ట్రాక్టర్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకున్నా. ఆ తర్వాత ఏంటంటే జాండియర్ కొంచెం బెస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్లో రీసేల్ వాల్యూ ఉన్నది, ప్లస్ ఇంకోటి అంటే మార్కెట్లో ఎక్కువ నడిచేది ఏంటంటే జాండియర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అందుకే నేనైతే జాండియర్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మనకు మైలేజ్ పరంగానైతే పవర్ ట్రాక్ యూరో 45 ఫోర్ వీల్ డ్రైవ్ అయితే ఓకే. మనకు మైలేజ్ అంటే మ్యాక్సిమం లీటర్కు 7 నుంచి 8 వరకు అయితే మనకు మైలేజ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే మనకు మెయింటెనెన్స్ బాగా వచ్చేది. మనకు మైలేజ్ ఇచ్చినా కూడా మనకు మెయింటెనెన్స్లో అయితే చాలా ఎక్కువ ఖర్చు అయితే వచ్చేది. సో మనకి ఏంటంటే జాండియర్ అనేది అయితే మనకు మైలేజ్ తక్కువ వచ్చినా కూడా మనకైతే మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, జీరో మెయింటెనెన్స్ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి మనమైతే జాండియర్ని అయితే ప్రిఫర్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మనకు జాండియర్లో ఇప్పుడు ఫోర్ వీల్ డ్రైవ్ వచ్చేసి అయితే చాలా మటుకు మా ఊళ్ళోనైతే తీసుకున్నారు, ప్రస్తుతం అయితే సక్సెస్ఫుల్గా అయితే నడుస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి జాండియర్ ఫోర్ వీల్ అయితే తీసుకోవడం జరిగింది. పవర్ ట్రాక్లో ఇంకొకటి ఏంటంటే మైలేజ్ అయితే ఓకే ఫ్రెండ్స్. అందులో ఇంకొకటి ఏంటంటే మనకు పవర్ ట్రాక్ టూ వీల్ అయితే 100% సక్సెస్ అయింది. ఇంకొకటి మనకు ట్రాలీ వర్క్ చేసుకోవడానికైతే మనకు పవర్ ట్రాక్ టూ వీల్ అయితే మంచిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే జాండియర్లో మనకు టూ వీల్ కూడా సక్సెసే. కాకపోతే ఏంటంటే జాండియర్ కంటే మనకు పవర్ ట్రాక్ అయితే టూ వీల్ ట్రాలీ వర్క్ అయితే చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. యూరో 45 మన ఓల్డ్ బండి ఉంది కదా ఫ్రెండ్స్, సో అదైతే మనకు 450,000 అయితే పోవడం జరిగింది ఫ్రెండ్స్. ఆ తర్వాత 450,000 పోను మనకు ఈ బండి అయితే 10 లక్షలు పడ్డాయి ఫ్రెండ్స్. ఎట్లా అంటే మనకు పవర్ ట్రాక్ 450,000 ఫోన్గా మళ్ళీ మనకు ఇది అంటే కంపెనీ రేట్ అయితే 970,000. సో మనము ఎక్స్చేంజ్లో తీసుకుంటున్నాం కాబట్టి 10 లక్షలు అయితే తీసుకోవడం జరిగింది. మనకు ఆన్లైన్ బిల్లే ఇచ్చారు, 10 లక్షలు అయితే ఉంది, 10,650 రూపాయలు సంథింగ్ ఏదో చిల్లర ఉంది ఫ్రెండ్స్. అంటే చిల్లర అంటే చిల్లర కూడా తీసుకున్నారు వాళ్ళు, చిల్లర ఎందుకు చెప్తాను అంటే చిల్లర కూడా తీసుకున్నారు ఫ్రెండ్స్, అందుకే అది కూడా చెప్తున్నాను. మనమైతే ఫుల్ ఫైనాన్స్ చేసినాం ఫ్రెండ్స్, మన దగ్గర అంత అమౌంట్ లేకుండా కాబట్టి మనం ఫుల్ ఫైనాన్స్ చేసి అయితే మనమైతే అక్కడ ఏం డబ్బులు కట్టలేదు, డైరెక్ట్ అయితే ట్రాక్టర్ తీసుకొచ్చుకున్నాం. సో ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చుకున్నా ట్రాక్టర్ అంటే ఇంకోటి ఏంటంటే ఆ సీజన్ అయిపోయింది కదా అన్న, ఇప్పుడు ఏం తెచ్చుకున్నానని కొంతమంది కామెంట్ కూడా పెట్టారు. సో ఎందుకనంటే మన లేట్ అయ్యే కొద్ది ఏంటంటే ఒకవేళ ఈ బండికి రేటు పెరగచ్చు లేకుంటే మన బండికి రేటు తక్కువ పెట్టచ్చు. సో అందుకోసం అని చెప్పేసి అయితే మన ఏదన్నా కూడా
దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని మన పెద్దవాళ్ళు చెప్పారు కదా ఫ్రెండ్స్. సో అందుకనే ఏంటంటే మనకైతే మన బండికి రేట్ వచ్చింది, సో మనకు నచ్చింది కాబట్టి డైరెక్ట్ అయితే నేను ట్రాక్టర్ని అయితే తీసుకొచ్చుకున్నాను. సో ఓవరాల్గా ఇవన్నింటిని దృష్టిలో ఉంచుకొని అయితే నేను నాకు ది బెస్ట్ అనిపించింది అయితే జానియర్ ట్రాక్టర్ ది బెస్ట్ అనిపించింది కాబట్టి నేను జానియర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు పెట్టినటువంటి కామెంట్స్ అన్నిటికీ అయితే సమాధానం వచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నారైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.